రైట్, ఇంకో ప్రధానమైనటువంటి అంశం చూసుకుంటే అరెస్ట్ కావాల్సిందే బిడ్డ, ఫామ్ హౌస్ లో కుటుంబ సభ్యులతో కేసీఆర్ రహస్య భేటీ అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి అంశం హైలైట్ అవుతున్నది. పేపర్ లో కూడా కీలకమైనటువంటి వార్త వచ్చింది. ఇటు కల్వకుంట్ల కవితక్క, కేటీఆర్, హరీష్ రావు, అట్లనే సంతోష్ రావు కూడా, వీళ్ళు నలుగురు కలిసి రాత్రి ఎర్రవల్లి ఫామ్ హౌస్ పోయారట కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ కు. ఇక వాళ్ళు చెప్తున్న ముచ్చటేంది, ఈ లీక్ బయటకు వచ్చినాక వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, లేదు లేదు, ఎంపీ ఎన్నికలలో ఎవరెవరికి టికెట్ ఇద్దాము, ఎవరెవరికి కీలకమైనటువంటి పాత్ర పోషించే అవకాశం ఇద్దాము, 17 సెగ్మెంట్లలో ఎవరెవరిని ఇన్ఛార్జ్గా పెడదాము, సేమ్ మునుగోడు ఎన్నికలలో ఏ స్ట్రాటజీ అయితే వీళ్ళు ప్లే చేశారో అదే స్ట్రాటజీని 17 సెగ్మెంట్లలో ప్లే చేయడానికి కేసీఆర్ సార్ రెడీ అవుతున్నాడట. సో ఈ చర్చ ఒకటి. ఇక రెండో చర్చ ఏంది, అసలు ఈ కేసీఆర్ రహస్య భేటీ రాత్రిపూట పెట్టడానికి గల కారణం ఏంది, ఏమై ఉండొచ్చు? ఈజీగా ఇవన్నీ అంశాలు పక్కన పెడితే రెండో ఆప్షను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క అరెస్టు. కవితక్కను అరెస్టు చేయడానికి సిబిఐ అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు. వాళ్ళు ఢిల్లీ నుండి తెలంగాణకి రావడానికి కూడా రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చారు, కవితక్క అటెండ్ కాలేకపోతే మేము ఆల్రెడీ నోటీస్ ఇచ్చినాము, మీరు మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు, లేఖలు రాసి లేఖలు పంపిస్తున్నారు, మాకు లేఖలు ముదిరాయి, మీరు రావాల్సిందే, మీరు రాలేకపోతే ఇంటికొచ్చి అరెస్ట్ చేస్తామని చెప్పి సిబిఐ అధికారులు ఆల్రెడీ చెప్పినట్టుగా ఒక చర్చ కూడా నడుస్తున్నది. ఇదే అంశంలో కవితక్క ఉటాహుటిన కుటుంబ సభ్యులను అందరిని తీసుకొని ఎర్రవల్లి ఫామ్ హౌస్ పోయిందట. ఎర్రవల్లి ఫామ్ హౌస్ అనేకమైనటువంటి వ్యూహాలు. ఇంకోటి ఏం తెలుసు, అయ్యో కేసీఆర్ గిట్ల కూడా అంటాడు, అరెస్ట్ కావాల్సిందే బిడ్డ అని చెప్పి. ఎందుకంటే కేసీఆర్ భారతీయ జనతా పార్టీతో అలయన్స్ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాడట. అలయన్స్ మీన్స్ వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి కేసీఆర్ సార్ రెడీగా ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళకి 17 సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 17 సెగ్మెంట్లలో భారతీయ జనతా పార్టీకి 10, బీజేపీకి 10, బీఆర్ఎస్కి ఏమో 7. ఇప్పుడు వీళ్ళ బాధ అదే. ఇప్పుడు బీఆర్ఎస్ సొంతంగా పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదు, ఎందుకంటే పార్టీ అంతా దశకిపోయింది. వాళ్ళు ఉన్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించిన నేతలందరూ ఒక్కొక్కరు బట్టలు చదువుకొని బ్యాగులు చదువుకొని టకాటక ఓళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోతున్నాడు, ఓడేమో బీజేపీ పార్టీకి పోతున్నాడు, ఇంకోటి ఇంకో పార్టీకి పోతున్నాడు. ఏం చేయాలో కేసీఆర్ సార్కి అర్థమవుతలేదు. ఇప్పుడు ఈ పార్టీలు మారాల్సిన అవసరం ఏమున్నది, అసలు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణం ఏంది ఎప్పుడు? మీరు ఈజీగా ఒక క్వశ్చన్ అడిగితే, ఈ బీఆర్ఎస్ పార్టీ కథం కావడానికి, బీఆర్ఎస్ పార్టీ దశకిన పడడానికి, బీఆర్ఎస్ పార్టీ 39 రావడానికి గల కారణం ఏంది? ఢిల్లీ లిక్కర్ దందా. ఢిల్లీ లిక్కర్ దందా చేయబట్టి బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది. కేసీఆర్ ఏమో గప్పాలు కొడతాడు, సామనోట్లో తలకే పెట్టిన తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణ కోసం కీలకంగా పోరాటం చేసిన అని చెప్పినటువంటి కేసీఆర్, మరి నీ బిడ్డను కాపాడుకోలేకపోయినావు ఎందుకు నువ్వు? నీ బిడ్డ గింత అవినీతి ఎందుకు చేసింది? నీ బిడ్డ గింత దంద ఎందుకు చేసింది? ఆఖరికి మహిళల పుస్తలు తాడు తెగిపోయేటటువంటి దంద చేసింది కదా కవితక్క. ఈరోజు మహిళల గాజులు పలిగిపోయేటటువంటి దంద చేసింది కదా కవితక్క. బయట నుండి మందుదేవుడు, ఆ మందాల 90 రూపాయల బీరు దొరికితే తెలంగాణకు 150 రూపాయలు 200 రూపాయలు బీర్లు అమ్ముడు. ఇదే దంద వీళ్ళది. ఈ లిక్కర్ దంద, ఈ లిక్కర్ పాలసీ చేయబట్టి బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది. ఓన్లీ కవితక్క చేయబట్టి తెలంగాణ ప్రజలు ఏమనుకున్నారు, అరే కేసీఆర్ గిన్ని గప్పాలు కొడతాడు, కేసీఆర్ బిడ్డే అవినీతి చేస్తూ ఉంది, ఈ కల్వకుంట్ల కుటుంబమే తెలంగాణ ప్రజల సొమ్ముని మొత్తం కరగనాకి చేసేసారు, తెలంగాణ ప్రజల రక్తం తాగింది బీఆర్ఎస్ పార్టీ మొత్తం, ఈ కల్వకుంట్ల ఖాందాన్ మొత్తం, ఇంకెందుకు వేయాలి వీళ్ళ కోట్లు? వీళ్ళ కోట్లేసి గెలిపిస్తే ఉన్న రక్తం కూడా తాగుతారేమో, ఉన్న ఆస్తులను కథం చేస్తారేమో, ఉన్న భూములను కబ్జాలు పెడతారేమో అని చెప్పి తెలంగాణ ప్రజలు వీళ్ళకి అవకాశం ఇవ్వలే. ఇప్పుడు కేసీఆర్ సార్ బాధేంది, అరెస్ట్ అయిపో. అరెస్ట్ అయితే కేసీఆర్ కూడా అడ్వాంటేజే. ఇప్పుడు కేసీఆర్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంది, పుచ్చుకున్న కవితను భారతీయ జనతా పార్టీలో వచ్చి తీసుకుపోయారు అనుకో, కేసీఆర్ సార్ రేపు, ఐ మీన్ భారతీయ జనతా పార్టీ అంటే ఇక సిబిఐ అధికారులు, ఈడీ అధికారులు, నేనేమంటున్నా సరే కొంత ఉండొచ్చు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, అంటే రాష్ట్రానికి సంబంధించిన అంశంలో పోలీసులు, ఇప్పుడు తర్వాత విజిలెన్స్, తర్వాత లేకపోతే ఏసీబీ, తర్వాత సిఐడి, వీళ్ళందరూ కూడా పోలీస్కి సంబంధించినటువంటి ఈ అంశం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశంలో పనిచేస్తారు. ఇక సెంట్రల్కి సంబంధించిన భారతీయ జనతా పార్టీ కింద ఈడీ అధికారులు, లేకపోతే సిబిఐ అధికారులు, ఇట్లా కొంతమంది కీలకమైనటువంటి అధికారులు సెంట్రల్ కింద అంటే బీజేపీ కింద పనిచేస్తారు. సో బీజేపీ పార్టీకి అడ్వాంటేజే కల్వకుంట్ల కవితక్క అరెస్టు, ఇటు కేసీఆర్ సార్ కూడా అడ్వాంటేజే. కేసీఆర్ సింపుల్గా చెప్తాడు, కవితక్క అరెస్ట్ అయితే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి కాదు, మమ్మల్ని బద్నాం చేసిరు. మరి రెండు ఒకటి అయితే కవితను ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఒకటి కాదు కాబట్టి కదా కవితను అరెస్ట్ చేసిందని చెప్పి కేసీఆర్ చెప్తాడు, ఇటు భారతీయ జనతా పార్టీలు కూడా చెప్తారు. ఇక బీజేపీ వాళ్ళు అయితే అవినీతి చేస్తే రేవంత్ రెడ్డి అయినా సరే విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు ఇదే గప్పాలు కూడా నీకు రెడీ గుర్రు, కవితక్కను బలి చేసినా మంచిదే, కవితక్కని బలి పశువు చేసి ఆమెని చెంచల్గూడలో, చెర్లపల్లిలో, టీఆర్ జైల్లో పెట్టిన మంచిదే. కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలి వీళ్ళంతా? కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడానికి వీళ్ళు ఎన్ని వ్యూహాలు రచించడానికైనా సిద్ధం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పోయినసారి 64 ప్లస్ 1 65 వచ్చినాయి.
అంటే ఒక వేవ్ ఏర్పడ్డది. ఎంపీ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతలో మళ్ళా కాంగ్రెస్ పార్టీకి మన వేవ్ వస్తుందేమో. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓవైపు ఏమో రాహుల్ గాంధీ తెలంగాణ నుండి పోటీ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు, ప్రియాంక గాంధీ కర్ణాటక నుండి పోటీ చేద్దామనే ఆలోచనలో ఉన్నది. సో ఇబ్బంది అవుతుందేమో, మన ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందేమో అనే ఆలోచనలో కేసీఆర్ సార్ టెన్షన్ పడుతున్నాడు. ఈ టెన్షన్లో భాగంగానే కవితకను అరెస్ట్ కావాల్సిందే బిడ్డ, ఏను లొంగిపో, ఏం ఇబ్బంది లేదు, ఏమైనా ఉంటే నేను చూసుకుంటా కదా, ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చిన 2 రోజులు పోతే ఏమవుతుందని చెప్పి ఇదో డ్రామా. ఇంకోటి ఏంటంటే పుసుక్కున కవితక్క అరెస్ట్ అయిందనుకో, అరెస్ట్ చేసినాక సిబిఐ అధికారులు వచ్చి తెలంగాణలో రచ్చరచ్చలాడు సార్, మీరు రాసి పెట్టుకోరు, తెలంగాణలో ఒక విధ్వంసాన్ని క్రియేట్ చేస్తాడు కేసీఆర్. చెప్తాడు తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి సాగు నోట్లో తలకాయ పెట్టినటువంటి నా బిడ్డను తీసుకోపోయి, ఒక తెలంగాణ ఉద్యమకారుని బిడ్డను తీసుకోపోయారు. మహిళల కోసం పోరాటం చేసింది కవిత, తెలంగాణ జాగృతి నడిపింది కవిత, లేకపోతే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేసింది కవిత, బతుకమ్మని పరిచయం చేసింది కవిత. అలాంటి కవితమ్మను అరెస్ట్ చేసిరండి కుట్రపూరితంగా. ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎన్నికలలో గెలుతుందేమో అని చెప్పి బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఒక్కటయ్యి కవితను అరెస్ట్ చేసిరని కేసీఆర్ భారీ బహిరంగ సభలలో సర్క్యులేట్ చేయడానికి ఇది ఒక కీలకమైన వ్యూహం. ఏది ఎమోషన్ క్రియేట్ చేస్తాడు ఇప్పుడు పబ్లిక్ దగ్గర పోయి అవసరం అనుకుని కేసీఆర్ కన్నీళ్ళు కూడా పెట్టుకుంటాడు, నా బిడ్డను అరెస్ట్ చేసిరండి అని చెప్పి. ఇప్పుడు ఇట్లా కూడా చేసే అవకాశం ఉంటుంది కేసీఆర్కు. సింపుల్ ఏంది, ఎంపీ ఎన్నికలలో కేసీఆర్ 13-14 టార్గెట్ పెట్టుకున్నాడు. ఎందుకంటే ఒకవేళ ఎంపీ ఎన్నికలలో 10 అయినా బీఆర్ఎస్ పార్టీకి రాకపోతే వస్తున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, లేకపోతే సర్పంచ్ ఎన్నికలు కానీ అన్నింటిలో బీఆర్ఎస్ పార్టీ ఖతమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం అయిపోయేటటువంటి దశ ఉన్నది కాబట్టి ఆఖరికి ఆ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి, వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి, వాళ్ళ అధికారంలోకి రావడానికి, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి, తెలంగాణ ప్రజలను వాళ్ళ వైపు తిప్పుకోవడానికి కేసీఆర్ వాళ్ళ బిడ్డని అరెస్ట్ చేపియడానికి కూడా సిద్ధం ఉంటాడు. ఇది 110% అంటే నో మోర్. రాత్రికి రాత్రి పిలిచి ఈయన భేటీలు గీటీలు పెడుతున్నాడు అంటే రాత్రిపూట ఏం పని ఉంటుంది వీళ్ళకు, ఏం భేటీ పెడతారు వీళ్ళు చెప్పుర్రి. రాత్రిపూట అంటే వీళ్ళు ఎంపీ ఎన్నికల మీద భేచాట. ఇప్పుడు ఎప్పుడు పెట్టలే కేసీఆర్ ఆ ఎంపీ ఎన్నికల పైన భేటీ పెట్టాలంటే ఇక్కడ నందినగర్ ఇంట్లో పెట్టవచ్చు, తెలంగాణ భవన్ గంత పెద్ద భవనంలో పెట్టవచ్చు, లేకపోతే అలా పార్టీ ఆఫీస్లో పెట్టవచ్చు, లేకపోతే ఇంకెక్కడన్నా వాళ్ళు హోటల్ తీసుకుని ఆ హోటల్లో కూడా మంచిగా భేటీ పెట్టవచ్చు పబ్లిక్కి చెప్పుకుంటూ. మరి ఎందుకు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో భేటీలు ఎందుకు? కవిత అరెస్ట్ కావాలి. కవిత అరెస్ట్ అయితే బీజేపీకి అడ్వాంటేజ్, ఇటు బీఆర్ఎస్కి అడ్వాంటేజే. ఏం చేస్తారు వీళ్ళు అవసరం అనుకుంటే రాస్తారు ఒకరు కూడా చేస్తారు వీళ్ళంతా. వీళ్ళు బస్సులు దగ్గర పెడతారు, అజ్జేస్తారు, ఇజ్జేస్తారు, అన్ని పెద్ద విధ్వంసం చేస్తారు వీళ్ళు. మా కవిత అక్కడ అరెస్ట్ చేసిరని చెప్పి ఓ పెద్ద రచ్చరచ్చ ఉంటుంది. ఇప్పుడు ఈ రచ్చ సృష్టిద్దాం అనేటటువంటి ఆలోచన తెలంగాణ ప్రజల దగ్గర నుండి కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత తీసుకురావాలా, బీజేపీ పార్టీ పైన వ్యతిరేకత తీసుకొచ్చి ఆఖరికి బీజేపీతో అలయన్స్ పెట్టుకొని బీజేపీనే ఖతం చేద్దామనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు. ఇప్పుడు అందుకే కేసీఆర్ అరెస్ట్ కా బిడ్డ, ఏం కాదు, నువ్వు అరెస్ట్ అయినాక మొత్తం నేను చూసుకుంటా, ప్రజలు మన వైపే తిరుగుతారు, ప్రజలను మన వైపు మార్చుకునే ప్రయత్నం చేస్తాను, టెన్షన్ పడకని చెప్పి కవితక్కకు చెప్పడానికి కేసీఆర్ సార్ రెడీగా ఉన్నాడు. ఇప్పుడు అందుకే హరీష్ రావును, కేటీఆర్కు, సంతోష్ రావుకు వీళ్ళకి ఒక్కొక్కడు ఒక్కొక్క పగ్గం అందజేస్తారు సారు. రేపు కవిత అరెస్ట్ అవుతుంటే కేటీఆర్ నువ్వు అది చేయాలి, హరీష్ రావు నువ్వు ఇది చేయాలి, సంతోష్ నువ్వు నాతో నుండు నేనే చెప్తా చేయాలి, ఇట్లా ఒక టెక్నికల్ టీంని తయారు చేస్తాడు ఇంట్లోనే. ఆ ఇంట్లోనే టెక్నికల్ టీం తయారు చేసి ఆ టీం కాస్త ఇంకో పెద్ద టీం, ఆ పెద్ద టీం ఇంకో పెద్ద టీం, ఇంకో చోటా మోటా బ్యాచ్ తయారవుతుంది. ఇక ఈ బ్యాచ్ తోటి అనేకమైనటువంటి దందాలు చేపించడానికి కేసీఆర్ రెడీ అవుతున్నాడు. ఈ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఎంపీల కోసము, గింపీల కోసం ఇవన్నీ ఉత్తే ఉత్త డ్రామా. ఎంపీ ఎన్నికలలో ఈ టికెట్ ఇద్దామా, ఈడికి వెళ్ళి పోటీ చేద్దామా, కరీంనగర్ నుండి పోటీ చేద్దామా, లేకపోతే మల్కాజ్గిరికి వెళ్ళి పోటీ చేద్దామా, ఇదంతా ఉత్త డ్రామా బ్యాచి. కవితక్కను అరెస్ట్ చేపించడానికి కేసీఆర్ దగ్గరుండి రెడీ అవుతున్నాడు. కవితక్కకు సిబిఐ అధికారులు నోటీస్ ఇచ్చి రావమ్మా అని చెప్పి వాళ్ళు చెప్తే నేను రాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు అని చెప్పి కవితక్క వాళ్ళకు మళ్ళా ఏది లెటర్ రాసి పంపించింది. ఇక లెటర్ రాసినతోటి వాళ్ళకు కోపం వచ్చి నేను లెటర్లు పనిచేయి కానీ మేమే మీ ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తాం, నేను వచ్చేటట్లేదు అని చెప్పి సిబిఐ అధికారులు రిటర్న్గా ఆన్సర్ ఇస్తూ ఉన్నారట. సో కేసీఆర్ సార్కి అర్థమైపోయింది, ఎంత చెప్పి నినేటట్లేరు, ఈ అరెస్ట్ కావడానికి రెడీగా ఉన్నది, మళ్ళీ ఇన్ని రోజులు మేము విట్నెస్గా ఉన్నది, ఇప్పుడు నిందితురాలుగా పెట్టిరు, ఈమె అక్యూజుడు, అక్యూజుడిని తీసుకుపోయి లోపడేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కేసీఆర్ కూడా అర్థమైపోయింది. మొత్తం ఈ లిక్కర్ దందాలో 15-20 మంది మొత్తం మగోళ్ళే, ఎవరైనా మహిళలు ఉన్నారంటే కల్వకుండ్ల కవితక్క మాత్రమే. తెలంగాణ పరుగు తీయడానికి కూడా కవితక్క రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ దాన్ని పాజిటివ్గా మార్చడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు తెలంగాణ కోసం పోరాటం చేసింది అని చెప్పడానికి కేసీఆర్ సార్ ఒక కీలకమైన డ్రామా ప్లే చేయడానికి రెడీగా ఉన్నాడు. లిక్కర్ దందా అంటేనే ఒక కీలకమైనటువంటి ఒక అవినీతి, ఆ అవినీతిని దాన్ని చాలా క్లియర్గా సారు పాజిటివిటీ క్రియేట్ చేయడానికి సార్ రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో. సో ఎవరు నమ్మే పరిస్థితి లేదు కేసీఆర్ను.
మీరు ఎన్ని డ్రామాలు ఆడినా ఎంపీ ఎన్నికలు అది ఇది అని ఎన్ని గప్పాలు కొట్టినా మీ కుట్రలన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీని 100 రోజులలో ఖతం చేయడానికి మీరు ఎన్ని నాటకాలు ఆడుతున్నారు అనేది కూడా తెలంగాణ సమాజానికి తెలుసు. 10 సంవత్సరాలు ఈ డిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సమాజం అవకాశం ఇచ్చింది, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి 10 రోజులు కూడా అవకాశం ఇస్తలేదు? ఎందుకు ఆ 10 రోజులు కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీకి 100 రోజులలో వాళ్ళు టైం అడిగారు? 100 రోజులలో ఎందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు మీకంతా పేషెన్స్ లేకుండా పోయింది చెప్పండి, ఓపిక లేకుండా పోయింది చెప్పండి. బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వండి చూద్దాం. 100 రోజులలో కాలేకపోతే బరాబర్ క్వశ్చన్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రతిపక్ష పాత్ర మేము కూడా పోషిస్తున్నాం ఆల్రెడీ, చూద్దాం ఏం జరగబోతుంది అనేది.